హలో యూవర్స్ ఈ వీడియోలో మీకు కంప్లీట్లీ రెగ్యులర్ స్పేస్ డెఫినేషన్ అండ్ తీరం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ముందుగా మనం డెఫినేషన్ చూద్దాము ఇక్కడ మనకి ఎక్స్ అనేది టోపలాజికల్ స్పేస్ అని ఇచ్చారు ఈ టోపలాజికల్ స్పేస్ ని మనం కంప్లీట్లీ రెగ్యులర్ స్పేస్ అని ఎప్పుడు చెప్తాము అంటే ఈ ఎక్స్ అనేది సాటిస్ఫైజ్ ద ఫాలోయింగ్ యాగ్జామ్స్ అంటే ఇక్కడ మనకి టూ యాక్సియమ్స్ ఉన్నాయి కదండి ఈ టూ యాక్సామ్స్ మనకి సాటిస్ఫై చేస్తే ఎక్స్ అనేది అప్పుడు మనం దీన్ని కంప్లీట్లీ రెగ్యులర్ స్పేస్ అని చెప్తామండి సో అందులో ఫస్ట్ యాక్సియమ్ వచ్చేసరికి ఎక్స్ అనేది టీ వన్ స్పేస్ కావాలి టీ వన్ స్పేస్ అంటే మీకు ఐడియా ఉంది కదా అండి టూ పేర్ ఆఫ్ డిస్టిక్ పాయింట్స్ కావాలి టూ ఓపెన్ సెట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి ఒక పాయింట్ అనేది ఒక ఓపెన్ సెట్ లోనే ఎగ్జిస్ట్ అవుతుంది వేరే ఓపెన్ సెట్ లో తీసుకున్నా కూడా అది ఎగ్జిస్ట్ అవ్వదు సో ఇది వన్ స్పేస్ కండిషన్ కదండి సో ఎక్స్ అనేది మనకి టీ వన్ స్పేస్ కావాలి సెకండ్ ఎక్జిఎమ్ వచ్చేసరికి ఇఫ్ ఎక్స్ ఈజ్ సమ్ ఎలిమెంట్ ఇన్ ఎక్స్ మనకి ఏదైతే టోపలాజికల్ స్పేస్ అని తీసుకున్నామో ఈ టోపలాజికల్ స్పేస్ లో ఉన్న సమ్ ఎలిమెంట్ అయితే ఎక్స్ అనేది ఇక్కడ ఎఫ్ అనేది క్లోజర్ సబ్ స్పేస్ ఆఫ్ ఎక్స్ అయితే ఈ ఎక్స్ అనేది ఏదైతే ఎలిమెంట్ అని తీసుకున్నామో ఎలిమెంట్ ఎక్స్ అనేది ఈ క్లోజ్డ్ సబ్ స్పేస్ లో ఎగ్జిస్ట్ అవ్వదు అంటే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎఫ్ అయితే అంటే ఎక్స్ అనేది మనకి టోపలాజికల్ స్పేస్ లోనే ఉంది ఎక్స్ అనే ఎలిమెంట్ అనేది ఓన్లీ ఎక్స్ అనే సెట్ లో మాత్రమే ఉంది ఈ క్లోజ్డ్ సబ్ స్పేస్ లో ఎగ్జిస్ట్ అవ్వలేదు అంటే ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు ఎఫ్ అయితే అప్పుడు మనకి ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది దట్ ఈస్ ఎఫ్ మ్యాప్స్ ఎక్స్ టు క్లోజ్డ్ సెట్ జీరో కామ వన్ ఈ మ్యాపింగ్ అనేది ఏ విధంగా తీసుకున్నానంటే సజ్ దట్ మనకి ఏదైతే ఈ క్లోజర్ సెట్ లో లేదని తీసుకున్నాం కదండి ఈ పాయింట్ ఎక్స్ అనే పాయింట్ క్లోజర్ సెట్ లో లేదని తీసుకున్నాం కదండి ఈ క్లోజ్డ్ సెట్ లో లేని పాయింట్స్ యొక్క వాల్యూ అనేది ఇక్కడ జీరో అవుతుంది అంటే ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అవుతుంది అండ్ క్లోజ్డ్ సెట్ లో ఏవైతే క్లోజర్ సెట్ లో ఉన్న పాయింట్స్ యొక్క వాల్యూస్ అనేవి మనకి వన్ అవుతుంది అంటే ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు మనకి వన్ అవుతుంది అంటే క్లోజర్ సెట్ లో లేని పాయింట్స్ యొక్క వాల్యూస్ అనేవి మనకి జీరో అవుతుంది అండ్ ఆ క్లోజ్ అండ్ ఆ క్లోజర్ సెట్ లో ఉన్న వాల్యూస్ వచ్చేసరికి వన్ అవుతుంది ఎక్స్ అనేది ఈ టూ ఎగ్జామ్స్ కనుక మనకి సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ ఎక్స్ ని మనం కంప్లీట్లీ రెగ్యులర్ స్పేస్ అని చెప్తామండి ఇప్పుడు మనం తీరం చూద్దామండి తీరం స్టేట్మెంట్ వచ్చేసరికి ఎవ్రీ కంప్లీట్లీ రెగ్యులర్ స్పేస్ ఈస్ హాస్ట్ స్పేస్ అని ప్రూవ్ చేయాలండి సో ఇప్పుడు ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దామండి సో ఇక్కడ ఎక్స్ అనేది నేను కంప్లీట్లీ రెగ్యులర్ స్పేస్ అని తీసుకుంటున్నానండి సో మనకి కంప్లీట్లీ రెగ్యులర్ స్పేస్ అయింది అంటే అది ఎక్స్ అనేది ఖచ్చితంగా మనకి టూ యాగ్జామ్స్ ని సాటిస్ఫై చేస్తుంది ఫస్ట్ యాగ్జామ్ ఈస్ ఎక్స్ ఈస్ టీ వన్ స్పేస్ సెకండ్ వన్ వచ్చేసరికి సమ్ అనే పాయింట్ అనేది అనే సెట్ లో ఉంటే ఎక్స్ అనే టోపలాజికల్ స్పేస్ లో ఉంటాయి అండ్ ఎఫ్అనేది క్లోజ్డ్ సబ్ స్పేస్ ఆఫ్ ఎక్స్ అయితే అండ్ ఈ ఏదైతే ఈ పాయింట్ అని తీసుకున్నామో ఈ పాయింట్ అనేది ఆ క్లోజ్డ్ సబ్ స్పేస్ లో ఎగ్జిస్ట్ అవ్వకపోతే మనకు ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఎఫ్ మ్యాప్స్ ఎక్స్ టు ద క్లోజ్డ్ సెట్ జీరో కమ్ వన్ ఏ విధంగా అంటే సజ్ దట్ ఈ క్లోజ్డ్ సెట్ లో లేని పాయింట్స్ యొక్క వాల్యూ అనేది మనకి జీరో అవుతుంది క్లోజ్డ్ సెట్ లో ఉన్న వాల్యూస్ అనేవి మనకి వన్ అవుతుంది సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి ఈ ఎక్స్ అనేది ఏదైతే కంప్లీట్లీ రెగ్యులర్ స్పేస్ ఎక్స్ అని తీసుకున్నాం కదండీ ఎక్స్ అనేది హాస్డ్ ఆఫ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి సో క్లెయిమ్ ఏంటిదండి టూ ప్రూవ్ హెచ్ ఎక్స్ ఈజ్ ఏ స్పేస్ హాస్ట్ ఆఫ్ స్పేస్ ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేయాలండి ఫస్ట్ అయితే టూ పెయిర్ ఆఫ్ డిస్టింగ్ పాయింట్స్ అయితే కావాలి సో నేను ఎక్స్ కామా వై అనేవి టూ పెయిర్ ఆఫ్ డిస్టింక్ పాయింట్స్ అని తీసుకుంటున్నాం డిస్టింక్ అన్నారు కాబట్టి ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై నేను ఇక్కడ అంటే మనం కంప్లీట్లీ రెగ్యులర్ స్పేస్ ని యూజ్ చేసి హాస్ట్ ఆఫ్ స్పేస్ ని ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి అంటే ఇక్కడ మనకు ఒక క్లోజర్ సెట్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది కదండి సో ఇక్కడ ఈ ఎఫ్ ని ఎఫ్ ఈక్వల్ టు సింగిల్ టన్ వై అనేది క్లోజ్డ్ సెట్ ఇన్ ఎక్స్ అని తీసుకుంటున్నానండి అండ్ ఇక్కడ ఎక్స్ అనే సం పాయింట్ ఎక్స్ లో ఉన్న పాయింట్ అని తీసుకున్నాం కదండి ఈ ఎక్స్ అనేది ఈ ఎఫ్ అనే క్లోజర్ సెట్ లో మాత్రం ఎగ్జిస్ట్ అవ్వదు మనకి కంప్లీట్లీ రెగ్యులర్ స్పేస్ డెఫినేషన్ నుండి దీన్ని రాసుకోవచ్చు కదండి అంటే ఎఫ్ ఈక్వల్ టు సింగిల్ టన్ వై అనేది మనకి క్లోజర్ సెట్ ఇన్ ఎక్స్ అండ్ ఈ ఏదైతే మనం పేర్ ఆఫ్ డిస్టింగ్ పాయింట్స్ అని తీసుకున్నాం కదండి ఇందులో ఎక్స్ అనే పాయింట్ అనేది ఎఫ్ అనే క్లోజర్ సెట్ లో ఉండదు సిన్స్ మనకి ఎక్స్ అనేది కంప్లీట్లీ రెగ్యులర్ స్పేస్ కాబట్టి ఖచ్చితంగా మనకి అంటే మనకి ఆ క్లోజ్డ్ సెట్ లో పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా మనకి అక్కడ ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఏ విధంగా అంటే ఎఫ్ మ్యాప్స్ ఎక్స్ ఎక్స్ టూ ద క్లోజ్డ్ సెట్ జీరో కమ్మా వన్ అది ఏ విధంగా అంటే ఆ క్లోజ్డ్ సెట్ లో ఉన్న ఏవైనా పాయింట్స్ అనేవి ఆ క్లోజ్డ్ సెట్ లో లేకపోతే ఆ పాయింట్స్ యొక్క వాల్యూస్ అనేది జీరో అవుతుంది అంటే ఆఫ్ ఎక్స్ ఈక్వల్ జీరో అవుతుంది అండ్ ఆ క్లోజర్ సెట్ ఏవైతే పాయింట్స్ క్లోజర్ సెట్ లో ఉన్నాయని తీసుకున్నామో వాటి యొక్క వాల్యూస్ అనేవి మనకి వన్ అవుతుంది ఇంతకుముందు నేను అనే పాయింట్ అనేది ఎఫ్ లో లేదు అని తీసుకున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ జీరో ఎక్స్ అనే పాయింట్ ఎఫ్ లో లేదు అంటే వై అనే పాయింట్ ఉండే ఛాన్స్ ఉంది కదండి సో ఆఫ్ వై ఈక్వల్ టు వన్ అవుతుంది ఇక్కడ వై అనేది ఎఫ్ లో ఉన్న సమ్ పాయింట్ అనమాట టూ డిస్టింగ్ పాయింట్స్ తీసుకున్నాం ఎక్స్ కామా వై అనేవి టూ డిస్టింక్ పాయింట్స్ అని తీసుకున్నాం ఇక్కడ ఒక మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అయింది అండ్ ఇక్కడ ఫంక్షనల్ వాల్యూస్ గమనించినట్టయితే అయితే ఎఫ్ఆఫ్ ఎక్స్ వాల్యూ జీరో వచ్చింది ఎఫ్ఆఫ్ వై వాల్యూ వన్ వచ్చింది అంటే ఇవి కూడా డిఫరెంట్ అనమాట ఇవి కూడా డిస్టింక్ వచ్చాయి ఎఫ్ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ వై అంటే ఈ ఫంక్షన్ అనేది ఈ పాయింట్స్ ని సపరేట్ చేసింది అంటే డిస్టింక్ పాయింట్స్ తీసుకుంటే ఇక్కడ మనకి వాటి యొక్క ఫంక్షనల్ వాల్యూస్ కూడా డిస్టింగ్ వచ్చాయి కాబట్టి దీని నుండి మనం ఎక్స్ అనేది హాస్ట్ ఆఫ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు కదండి